సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుండి మనము 11, 12, 13 వచనాల వరకు చూడబోతున్నాం. 9వ వచనం, కాబట్టి మీరు ఇలాగున ప్రార్థన చేయడి, పరలోకముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుంచి మమ్మలను తప్పించుము. ప్రియరా, యేసు తన శిష్యులకు నేర్పుతున్న ప్రార్థన మనం చూస్తున్నాం. ఆ ప్రార్థన మనకి ఏమని చెప్తా ఉందంటే, ఆ ప్రార్థన ప్రార్థనలో అంశముల గురించి మాట్లాడుతున్నాడు. వాస్తవానికి అది ప్రార్థన కాదు, కానీ అది ప్రార్థనలో ఉండవలసిన ఉండే అంశాలు అని చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు తను జీవించినప్పుడు ప్రార్థనకు చాలా ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు. మనం బైబిల్ గ్రంథంలో చదువుతాం. ఉదాహరణకు మార్కు సువార్త 1వ అధ్యాయము 25వ వచనం కనుక చూసినట్లయితే, 1వ అధ్యాయం 25వ వచనం, అందుకు యేసు ఊరుకుండుము వాళ్ళని విడిచిపొమ్మని దాన్ని గద్దెంపగా అది ఆ పవిత్రాత్మ వాణ్ణి విడవలాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయాను. మనము ప్రతి బైబుల్ గ్రంథంలో చూసినట్లయితే ఆయన ప్రార్థనకు చాలా ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా, ఉదయం ప్రార్థన చేశాడు ఆయన, సాయంత్రం ప్రార్థన చేశాడు, అంత మాత్రమే కాదు ప్రార్థన ఎలా చేయాలో కూడా ఆయన బోధించినట్లుగా చూస్తాం. పౌలు కూడా అనేక సార్లు ఆయన ప్రార్థన గురించి మాట్లాడాడు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం చూసినట్లయితే, ఎడతెగక ప్రార్థన చేయమని చెప్తాడు. మీరు ఎడతెగకుండా ప్రార్థన చేయండి అన్నాడు. ఎఫెసి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి అన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం కనుక చూసినట్లయితే, 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రార్థన విజ్ఞాపన చేయచ్చు. క్రైస్తవుడు ప్రార్థన చేయాలని పౌలు రాస్తున్నట్లుగా మనం బైబిల్ చదువుతుంది, బైబిల్ చెప్తా ఉంది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:6, దేనిని గుర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపము దేవునికి తెలియచేయుడి. ప్రార్థన ప్రాముఖ్యమైంది అని బైబిల్ చెప్తుంది. యేసు జీవించిన కాలంలో ఆయన ప్రార్థన చేశాడు. పౌలు అంటాడు, మీరు ఎడతెగక ప్రతి విషయంలోనూ ప్రార్థన చేయమని లేఖనాల్లో మనం చూడవచ్చు. ఇప్పుడు మనకి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. కొన్నిసార్లు యుక్తంగా ప్రార్థన చేయటం మనకు రాదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు అని పౌలు రాస్తాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనికి వెళ్తే పౌలు మనకు సహాయం చేసే పరిశుద్ధాత్మ దేవుడి గురించి మాట్లాడతాడు. 8వ అధ్యాయం 20వ వచనం, 26వ వచనం, అటువలనే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలాగైనా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. బైబిల్ చెప్తుంది మనకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదంట. యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయాలో అది మనకు తెలియదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగుతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. మనకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడే మనకు ప్రార్థనను నేర్పుతున్నట్లుగా బైబిల్ చెప్తుంది. యుక్తంగా ప్రార్థన చేయటం రావాలి, అది మనకు రాదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనలోంచి మన పక్షమున తానే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. విజ్ఞాపన చేసేది మనమే, కానీ మన పక్షమున ప్రార్థనను చేస్తుంది ఎవరు అంటే ఆత్మదేవుడు. ఎందుకని ఆయన చేస్తున్నాడు? యుక్తంగా మనకు ఎలా చేయాలో తెలియదు. ఏది ప్రార్థన శ్రేష్టమైనదో మనకు తెలియదు. ఏ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడో మనకు తెలియదు. అనేక ప్రార్థన అంశముల కొరకు ప్రార్థన చేస్తాం. కొన్నిటికి మాత్రమే జవాబు వస్తుంది, కొన్నిటికి రావట్లా కారణము
యుక్తంగా చేసిన వాటికి జవాబు వస్తుంది, యుక్తంగా చేయని దానికి జవాబు రావడం లేదు. అందుకే మనకు ఆ ప్రార్థనల గురించిన విషయాలు తెలియటంలా. అందుకే బైబిల్ గ్రంథం చూసినట్లయితే కనుక ఆత్మదేవుడు మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తాడు. క్రైస్తవ జీవితం ప్రార్థన జీవితానికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఒక మంచి స్టేట్మెంట్ చెప్తా వినాలి, ప్రార్థన దేవుని మార్చదు కానీ ప్రార్థన మనల్ని మారుస్తుంది. విన్నారా? మనం చేస్తే ప్రార్థన, ఆ ప్రార్థనను బట్టి దేవుడు ఎంత మాత్రం మారిపోడు. ఎందుకు దేవుడు మారడు అంటే కనుక దేవుడు మార్పు లేనివాడు, ఆయన అన్చేంజబుల్ గాడ్, ఆయన మారే దేవుడు కాదు. అలాంటప్పుడు మరి ప్రార్థన ఏం చేస్తుంది? ప్రార్థన నన్ను దేవుని చిత్తంలోనికి నడిపిస్తుంది, ప్రార్థన నన్ను దేవుని చిత్తం చేసేట్లుగా చేస్తుంది, ప్రార్థన నన్ను దేవుని యొక్క ప్రణాళికలు తెలుసుకుని ఆ ప్రణాళిక ప్రకారము చేసేటట్లుగా చేస్తుంది. కానీ ప్రార్థన ఎప్పుడు దేవుణ్ణి, దేవుని స్వభావాన్ని, దేవుని ప్రణాళికను, దేవుని ఉద్దేశాలను, దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క అభిప్రాయాలను ఎంత మాత్రం మారదు. ప్రార్థన మార్చలేదు, ప్రార్థన దేవుని మార్చదు. ప్రార్థన చేసే ప్రార్థన పరులు మాత్రమే మారుస్తుంది. అందుకే ప్రార్థన చాలా ప్రాముఖ్యమం. మనము దేవుని మార్చలేం, మనం దేవుని డిమాండ్ చేయలేం, మనం దేవుని యొక్క మార్గంలో నడిస్తే ఆటోమేటిక్గా దేవుడే మనకు అన్నిటినీ సమకూరుస్తాడు. అప్పుడు మనం ప్రార్థన చేయాలి. అట్లా మనం ప్రార్థన చేయాలని లేఖన భాగంలో చూస్తున్నాం. మనము మత్తయి సువార్తను చూస్తున్నాం. ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు నేర్పిన ప్రార్థన ఇందులో మనము చూస్తున్నాము. ప్రభువు తన శిష్యులకు ప్రార్థనను నేర్పుతూ ఉన్నాడు. ఎలా యుక్తంగా ప్రార్థన చేయాలో వారికి ప్రార్థన నేర్పుతున్నట్లుగా లేఖన భాగంలో చెప్తా ఉంది. ప్రియులారా, మనము ఒక్కొక్కటి ఒక్కొక్క వారంగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభు నేర్పిన ప్రార్థనలో 6 అంశాలు లేకపోతే 6 పిటిషన్లు ఉన్నాయి. చూడగలరా? 6వ అధ్యాయము మనం చూస్తే 9వ వచనం. కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయండి. ఎట్లా? పరలోకది మా తండ్రి, మొదటి పిటిషన్, నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక. నీ ప్రార్థనలో ఉండవలసిన మొట్టమొదటి పిటిషన్ ఏంటి తెలుసా? నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక. ఏంటంట? నామము పరిశుద్ధ పరచబడాలి. నామము అంటే నేను ఆ వారం చెప్పాను, నామము అంటే దేవుని యొక్క లక్షణాలు. పరిశుద్ధ పరచబడటము అంటే దేవునికి మహిమ చెల్లించడం. దేనికి మహిమ ఇవ్వాలి? ఆయన ఏ నామము కలిగి ఉన్నాడో, ఏ పేర్లు కలిగి ఉన్నాడో, ఆ పేర్లు బట్టి ఆయన స్వభావాన్ని ఏం చేయాలంట? మహిమ పరచబడాలి, మహిమ పరచాలి. అందుకే నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక, అది మొదటి పిటిషన్. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ప్రియులారా, నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? దేవునికి నువ్వేం చెల్లించాలి? మహిమను చెల్లించాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రభు నేర్పిన ప్రార్థనలో మొత్తము 6 పిటిషన్లు ఉన్నాయి కదా. 6 పిటిషన్లు 2 భాగాలుగా చేయబడ్డాయి. మొదటి 3 పిటిషన్లు మొదటి భాగము, 2 3 పిటిషన్లు రెండో భాగము. మొదటి 3 పిటిషన్లు అది దేవునికి సంబంధించినవి, 2 3 పిటిషన్లు అవి మనిషికి సంబంధించినవి. అట్లా అని చెప్పి దేవుని ఆ మనిషికి సంబంధించిన దాంట్లో ఎంత మాత్రం తీసి పక్కన పెట్టడం, బికాస్ ఆ 3 ఇవ్వాల్సింది కూడా దేవుడే. ఆ 3 దేవుని యొక్క సహాయతను బట్టి మనిషికి వస్తాయి. కాబట్టి మనిషి ఎప్పుడు దేవునికి లోబడే ఉండాలి, మనిషి ఎప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలి. మొదటి పిటిషన్, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక. రెండో చూసాం కదా, నీ రాజ్యము వచ్చును గాక. ఏంటండి రాజ్యం? అసలు యాక్చువల్గా సెంటెన్స్ ఎలా ఉందంటే, అయ్యా నీ రాజ్యం పరలోకంలో ఉంది, నీ రాజ్యం భూమి మీద కూడా వచ్చునుగాక. అది సెంటెన్స్. అయ్యా నీ రాజ్యం పరలోకంలో ఉంది. రాజ్యము అంటే ఏం చెప్పాను గుర్తుందా? రాజ్యము అంటే పాలన, అధికారము, ఆధిపత్యము. పరలోకంలో దేవుని ఆధిపత్యం, దేవుని అధికారం, దేవుని రాజ్యం, దేవుని యొక్క అదిగో రూల్ క్రింద నడుస్తూ ఉంది. ఎవరు దేవుని ఇదిగో రాజ్యం క్రింద ఉన్నారు? పరలోకంలో దూతలు ఉన్నారు, పరలోకంలో దూతలు ఉన్నారు. అక్కడ దేవుని చిత్తాన్ని వారి పరిపూర్ణంగా సంపూర్ణంగా నెరవేరుస్తున్నారు. అట్లాగే భూమి యందును నీ చిత్తము నీ రాజ్యం వచ్చునుగాక. పరలోకంలో దేవుని దూతలు ఎలాగైతే నీ పని చేస్తున్నారో, నీ మాటకు విధేయత కలిగి ఉంటున్నారో, నువ్వు చెప్పినట్లుగా చేస్తున్నారో, అట్లాగే భూమి మీద ఉన్న ప్రతి మనిషి నీ ఆజ్ఞ ప్రకారం, నీ శాస్త్రం ప్రకారం, నీ నియమాల ప్రకారం, నీ కట్టడ ప్రకారం, కుడికి కానీ ఎడమ కానీ తప్పుకోకుండా దేవుని మార్గంలోనే ఇదిగో వారు నడుచుదురుగాక, అది నీ రాజ్యము వచ్చును గాక. మొదటి 2 దేవుడికి సంబంధించిన, 3 చూసినట్లయితే కనుక
మూడోది నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. అయ్యా పరలోకములో చిత్తం ఎవరు చేస్తున్నారు? దూతలు చేస్తున్నారు. అట్లాగే భూమి యందును నీ చిత్తము నెరవేరును గాక. ఈ మొదటిది మూడు మూడు పిటిషన్లు, అవి దేవునికి సంబంధించినవి. ఇవి దేవుని మహిమపరుస్తున్నాయి. దేవుని చిత్తం జరగాలని మనం దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. అయ్యా నీ రాజ్యం రావాలని మనం దేవుణ్ణి ఇదిగో మహిమపరుస్తున్నాం. నీ నామం పరిశుద్ధపరచబడును గాక. అయ్యా నీ నామం మహిమపరచబడాలని ప్రార్థన చేస్తున్నాం. నాలుగో పిటిషన్, ఐదో పిటిషన్, ఆరో పిటిషన్ అవి దేవునికి అవి సంబంధించినవి కాదు, అవి మనిషికి సంబంధించినవి. ఎందుకని? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం, నేడు మాకు దయచేయం. ఇప్పుడు అది పోయిన వారం ప్రారంభించాం మీకు గుర్తున్నట్లయితే. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. పోయిన వారం చెప్పాను తెలుసా, ఒక మొదటి విషయము ఆహారము దేవుని నుంచి వస్తుంది. మొదటి విషయం ఆహారము దేవుని నుంచి వస్తుంది. ద సోర్స్ ఫర్ ద మీల్, నీ యొక్క బ్రెడ్ కొరకు, నీ యొక్క ఆహారము ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? దానికి మూలము దేవుడు. ఎందుకు తెలుసా? ఎందుకని? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. ఎవరు దయచేయాలి? పరలోకము మా తండ్రి. నీకు తండ్రి ఆహారాన్ని దయచేయాలి ప్రియరా. ఆహారము నీ బలమును బట్టి, నీ ధనమును బట్టి, నీకున్న నీకున్న జ్ఞానమును బట్టి సంపాదించలేవు. ఇదిగో నువ్వు ఆహారం కావాలంటే దేవుడే నీ యొక్క ఆహారమును ఇవ్వగలిగిన వాడు. ఆహారము తింటున్నావంటే దానికి మూలం ఎవరు? దేవుడే. దేవుడే నీ ఆహారం ఇవ్వటానికి మూలము. నువ్వు అనుకుంటావు నేను డబ్బులు సంపాదిస్తున్నానండి, ఆ డబ్బులు సంపాదనతో నేను తింటా ఉన్నాను అనుకుంటే నువ్వు పరవనట్లు. ఎందుకంటే తిన్నా నువ్వు సంపాదించిన డబ్బులు కొన్నిసార్లు తినటానికి కూడా వీలు లేకుండా అయిపోతాయి. ఎందుకంటే కనుక ఒకవేళ నీకు బాగా డబ్బులు సంపాదించావు, నీ ఆరోగ్యం బాగోకపోతే ఏది తినే అవకాశం లేదు. నీ ఆరోగ్యం బాగుండాలన్నా దేవుడే నీ పట్ల కృప చూపించాలి. నీకు నువ్వు సంపాదించాలన్నా దేవుడే నీకు దానికి కావలసిన ధనాన్ని సమకూర్చాలి, బలం ఇవ్వాలి, జ్ఞానం ఇవ్వాలి, లేకపోతే కావలసిన తలాంత ఇవ్వాలి, కావలసిన టాలెంట్ ఇవ్వాల్సినంత దేవుడే. అందుకే మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అనే ఈ చిన్న సెంటెన్స్ లో మొదటిది ఆహారం యొక్క మూలం ఎవరు? దేవుడు. సమస్తమునకు ఉనికి కలిగిన వాడు దేవుడే. సమస్తమును ధారాళంగా దయచేయవాడు దేవుడే. వెండి అనేది బంగారం అయింది పిల్లలు. ఒక మాట చెప్పనా, ఇదిగో దేవుడు లేకుండా నువ్వు ఏం సంపాదించలేవు, ఏమి చేయలేవు. ఎందుకంటే సమస్తమునకు మూలం ఆయనే, ఆహారం తినటానికి మూలం కూడా ఆయనే. ఇంకా చెప్పాలంటే కనుక నువ్వు అనుకోవచ్చు నేను ధనము సంపాదిస్తానండి, సంపాదించిన ఆధనముతో నేను నా ఆహారం కొనుక్కొచ్చుకుంటానంటే పరమనట్లే. ఎట్లాగో తెలుసా? సంపాదించాలంటే ధనము కావాలి. ఆ ధనము పేపర్ రూపంలో ఉంది. పేపర్ పుట్టాలి, పేపర్ పుట్టాలని చెట్టు ఉండాలి. చెట్టు దేవుడు పలికితే వచ్చింది. దేవుడు లేకుండా చెట్టు లేదు, చెట్టు లేకపోతే పేపర్ లేదు, పేపర్ లేకపోతే భోజనం లేదు. ఒకవేళ నువ్వు పాత కాలంలోకి వెళ్ళినప్పుడు వెళ్ళినట్లుగా బాటర్ సిస్టమ్ వాడతాను అనుకుంటే కదా పరమనట్లే. ఆ సిస్టమ్ ఇక్కడ వర్క్ కాదు. ఎందుకంటే కనుక ఏదైనా మూలం దేవుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఒక మెటీరియల్ ఇస్తే ఆ మెటీరియల్ నుంచి సబ్ మెటీరియల్ బై ప్రొడక్ట్స్ తీసుకొచ్చాడే కానీ మనిషి ఎంత మాత్రం మనిషికి కొత్తది సృజించే అవకాశము లేదు. కాయిన్స్ అనుకుందాం, ఉదాహరణకు కాయిన్ రావాలంటే ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటల్ ఉండాలి. మెటల్ ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. అంటే సమస్తానికి మూలము దేవుడే. సమస్తానికి మూలము దేవుడే. పోయిన వారం మీకు చెప్పాను గుర్తుందా, మనిషి తింటున్న ఆహారము సమయం వెచ్చిస్తున్న విధానం గురించి పోయిన వారం ఒక హాఫ్ అన్ అవర్ ధ్యానం చేశాం. మనిషి ఎంత తింటాడు, దేని పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగి ఉంటాడు మనం పోయిన వారం చూసాం. తను సంపాదించిన సంపదలో ప్రతిరోజు మనిషి 24% 100 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 25% అంటే 25 రూపాయలు తన తన యొక్క పొట్ట కొరకే చూసుకుంటాడు. మనిషికి ఆహారం అంటే చాలా ప్రాధాన్యత, చాలా ఇష్టం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం ప్రియరా. ఆ చిన్న సెంటెన్స్ లో మొదటి విషయం ఏంటంటే భోజనమునకు సోర్స్, ఆహారానికి మూలం ఎవరు? దేవుడు. ఎందుకంటే మాకు దయచేయము. ఎవరు దయచేయాలి? పరలోకమందున్న మా తండ్రి. తండ్రి మీకు దయచేయాలి. ఈ వారంలో మిగిలిన భాగాలను మీకు చెప్పాలని అనుకుంటా ఉన్నాను. మీకు చూడాలి మిగిలిన భాగం. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. చూడ చూస్తే మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం పిల్లరా. ఇందులో ఉన్న ప్రార్థన అంశం ఏంటి తెలుసా? ఇందులో మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం అన్న దాంట్లో ప్రార్థన అంశం ఏంటంటే ప్లీజ్ ప్రభువా నాకు దయచేయి. రెండో విషయము ప్రార్థన అంశం ఏంటి అంటే కనుక నాకు నీవు ఆహారమును దయచేయి. నువ్వు మోకరించినప్పుడల్లా నువ్వేమనుకున్నావు తెలుసా? నా
నాకు దయచేయి ప్రభువా, నాకు దయచేయి ప్రభువా అంటా ఉన్నావు. ఏం దయచేయాలంట? ఆహారమును దయచేయి అంటా ఉన్నావు. పిల్లరా, ఎవరిని అడుగుతా ఉంటున్నావు నాకు ఆహారము దయచేయమని? నీ యొక్క ప్రార్థన అందులో ఉన్నది ప్రార్థన, నాకు దయచేసి దయచేయవా అని అడుగుతా ఉన్నావు. రెండోది అందులో ఉన్న ప్రార్థన విషయం, మొదటిది ఇదిగో నీ యొక్క భోజనములకు మూలము దేవుడే, రెండోది నీ ఆ మూలమైన దేవుడిని ఏమడుగుతున్నావు అంటే, ప్రభువా నాకు మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి అంటున్నావు. నేను అంటున్నాను, ఎవరిని అడుగుతున్నావో తెలుసా? నాకు అది దయచేయమని ఎవరిని అడుగుతున్నావండి? పరలోకమందున్న మా తండ్రిని. ఎవరిని అడుగుతున్నావు? పరలోకమున్న దేవుని అడుగుతున్నావు. ఏమని అడుగుతున్నావో తెలుసా? మాకు ఆహారమును దయచేయాలంటున్నా, ప్లీజ్ ఆహారం ఇవ్వు ప్రభు అని అడుగుతా ఉన్నావు. ప్లీరా, నేను క్వశ్చన్ అడిగనా, అసలు నీకు ఏ అర్హత ఉందని అడుగుతున్నావు? ఏ మెరిట్స్ ఉన్నాయని అడుగుతున్నావు? ఎవరు అడగాలి నాకు దయచేయి ప్రభువా అని? ఎవరు అడిగితే దేవుడు నాకు ఆహారము దయచేయి ప్రభువా అంటే ఆయన ఆలకిస్తాడు? ఒక రాజు దగ్గరికి వెళ్ళి నాకు ఇస్తావా ప్రభువా అంటే, రాజా నాకు ఏదో పలానా అవసరత ఉంది అది నాకు ఇస్తావా రాజా అని అడిగితే కనుక, ఆ రాజు నీకు ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రాజుల గురించిన అవగాహన నీకు ఉండాలి. ఆ రాజుకు నీకు సంబంధం ఉండాలి. సంబంధం లేకుండా రాజ్యములో ఒక సభ్యుడైనంత మాత్రాన ఆ రాజు నీకు నువ్వు అడిగిన దాన్ని ఇస్తాడన్న నమ్మకం ఎక్కడా లేదు. బాబు గారికి ఓట్లు వేస్తున్నాం కదా, ఏసేవో తెలియదు కానీ మొత్తానికి ఎట్టకేలకు బాబు గారు మన మన రాష్ట్రానికి సీఎం. ఇప్పుడు ఎవరు అడగలేదు ఓటేసావా ఓటేయలేదా అని ఎవరు అడిగేది? ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినా కానీ నాకే సేవానికి ఇస్తాను అంటాను కూడా అవకాశము లేదు. ఇప్పుడు ఓవరాల్గా ఒకటే మాట, ఆయన మన రాష్ట్రానికి సీఎం, ముఖ్యమంత్రి కదా. ఇప్పుడు నేను ఏదైనా అడగాలంటే ఎవరిని అడగాలి? ముఖ్యమంత్రి అడగాలి. ముఖ్యమంత్రి ఎట్లా ముఖ్యమంత్రి అయ్యాడు? నేను ఓటేస్తే అయ్యాడు ముఖ్యమంత్రి. అంటే నాకు ఆయనకి సంబంధం ఉందా? ఇండైరెక్ట్గా ఖచ్చితంగా ఉంది. ఎట్లా ఉంది? నేను ఎన్నుకున్న వ్యక్తి. ఇట్ ఈస్ డెమోక్రటిక్ కంట్రీ కదా, ఇది డెమోక్రసీ పాలన. ఎందుకని? డెమోక్రసీ అంటే అర్థం తెలుసా? ప్రజలు మనిషిని ఎన్నుకుంటాడు ప్రజలను పరిపాలించమని. నేను చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నాను. ఏమని ఎన్నుకున్నానంటే నన్ను పరిపాలించు. మీరు వినాలి, నన్ను పరిపాలించు అనే దాంట్లో ఏం అర్థం ఉందో తెలుసా? నాకు కావలసిన అక్కర్లన్నీ నీవు నాకు సమకూర్చు, తీర్చిపెట్టు. నాకు ఏది అవసరమో, నా రాష్ట్రానికి ఏది అవసరమో, ఏది ఎప్పుడు కావాలో అయ్యా మేమందరము చేసేదానికంటే ఒక లీడర్ ఉంటే బాగుంటుంది, ఆ లీడర్గా నువ్వు ఉంటే బాగుంటుంది అని చెప్పి మేము నీకు ఓటేశాము, కాబట్టి మా అవసరతను తీర్చవలసిన రెస్పాన్సిబిలిటీ బాధ్యత అంతా నీది. అది డెమోక్రసీ. ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే నాకు ఆయనకి సంబంధం ఉంది, బికాస్ నేను ఆయన రాష్ట్రంలో సభ్యుడిని, నాకు ఆధార్ కార్డు కూడా ఉంది. కాబట్టి నా అవసరతను ఎవరు తెచ్చాలి? సీఎమే తెచ్చాలి. డౌట్ ఇన్డౌటెడ్గా, అసలు డౌటే లేకుండా. కానీ అయ్యా వెళ్తానికి ఏమైనా అవకాశం ఉందా, కలవటానికి ఏదన్నా ఛాన్స్ ఉందా? జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్ అయింది, దగ్గర కొర్రాని ఎవడో. మరి మేము ఓటేసి గెలిపించాం కదా, కుదరదు అట్లా. స్టిల్ స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఏంటి తెలుసా, నేనే వెళ్ళి అడగాలంటే నాకు అడగడానికి కావలసిన అర్హత ఉండాలి. మీరు వినాలి జాగ్రత్తగా, ఓటేశాను గెలిపించాననే అర్హత సరిపోదు, నాకు ఇంకా ఎక్కువైన అర్హత ఏదో నాకు కావాలి. అప్పుడే నేను జెడ్ కేటగిరీ ఈ ప్రొటెక్షన్ దాటి వెళ్ళి ఆయనతో నేను మాట్లాడగలను. లోకేష్ తెలుసా మీకు ఎవరన్నా? లోకేష్ అంటే బాబు గారి కుమారుడు కదా, కుమారుడు. ఇప్పుడు ఆయనకు నాకున్న డిఫరెన్స్ ఏంటంటే, ఆయన కుప్పంలో ఓటేస్తుంటాడు, నేను కూడా మా ప్రాంతంలో ఓటేశాను. ఇద్దరు ఓటేస్తే ఆయన సీఎం అయ్యాడు. చిత్రమైన విషయం ఏంటంటే ఆయనకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది, నాకేమో లేదు. ఆయన డైరెక్ట్గా ఆయన దగ్గర నుంచి ఏదైనా తెచ్చుకోగలడు, నేనేమి తెచ్చుకోలేను. ఆఫ్టర్ ఆల్ మినిస్టర్ను కూడా కలిసే అవకాశం లేని దుస్థితిలో ఉన్నాం. నిన్న ఒకతను న్యూజిలాండ్ నుంచి వచ్చాడు, నిన్న ఒకతను మా జూనియర్ న్యూజిలాండ్ నుంచి వచ్చాడు. వాళ్ళ ఇంటి పక్కనే ఆ దేశపు ప్రైమ్ మినిస్టర్ ఉంటాడంట. మన ఇంటి దగ్గర కూడా ఎవరు చేస్తుంది, కార్పొరేట్ కౌన్సిల్ కూడా ఉంటాడు మన ఇంటి దగ్గర. వాళ్ళ ఇంటి ప్రక్కనే ఆ దేశపు ప్రైమ్ మినిస్టర్ ఉంటాడంట. పొద్దునే సైకిల్ వేసుకువెళ్ళి పాల ప్యాకెట్ కొనుక్కొచ్చి టీ పెట్టుకుని తాగుతాడంట ఆయన, ప్రైమ్ మినిస్టర్ ఆయన.
ఎవరు ఏ దేశం తెలుసా? న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ పొద్దున్నే లేసంట సైకిల్ దొక్కుంటూ వెళ్ళి పాల ప్యాకెట్ కొనుక్కొచ్చి కాఫీ పెట్టుకున్నాడంట. మరి డ్యూటీ స్టార్ట్ అయితేనే ప్రైమ్ మినిస్టర్ ఆయన. 9 గంటలకు ఎప్పుడు స్టార్ట్ అవుద్దంట ఆయన డ్యూటీ, అప్పుడే ప్రైమ్ మినిస్టర్, అప్పుడు మాత్రమే వచ్చి కార్ పార్క్ అవుద్దంట. అప్పుడు వరకు ఎవడు అక్కడ ఎవడో ఉన్నాడు. ఈయన పని ఈయన వేసుకోవాలి, ఈయన కాఫీని పెట్టుకోవాలి, ఈయన టీనే పెట్టుకోవాలి, అంత ఈయనే ఈయనే సైకిల్ వేసుకుని తెచ్చుకుంటాడు. మన రాష్ట్రం అట్లేదు, బికాస్ ఇక్కడంత పొజిషన్ పరిస్థితులన్నీ వేరు. ఇక్కడ కౌన్సిల్ కూడా కలిసే ప్రసక్తి లేదు. ఎంఆర్ఓ కలవడు, ఆర్ఐ కలవడు, విఆర్ఓ ఎవడు కలవడం అన్న కలవాలంటే బోల్ బోల్ తతంగాలు ఉంటాయి ఇక్కడ అన్ని. అవేమి ఇక్కడేం కుదరదు కదా. ఇక్కడ ఏం తెలుసా? మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము అంటే దయచేయము అని నువ్వు ఎవరిని అడుగుతున్నావు అంటే, ఎవరికి పిటిషన్ పెడుతున్నావు అంటే, పరలోకం ఉందన్న ఆ రాజుకి పెడుతున్నావు. ఆ రాజు నీకు ఎందుకు ఇవ్వాలి? ఏ అర్హత ఉందండి నీకు ఆ రాజు ఇవ్వాలి? ఎందుకు ఇస్తాడు అసలు నీకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగే ముందు నీకేం కావాలి? అర్హత కావాలి. నీకు ఆయనకు సంబంధం కలిగి ఉండాలి. నువ్వు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము 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 అని అడగాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్హత లేకుండా, సంబంధం లేకుండా, నీకు ఆయనకు కమ్యూనికేషన్ లేకుండా, నీకు ఆయనకు సంబంధం లేకుండా, ఎంత మాత్రం దేవుడు నీ అనుదిన ఆహారమును దయచేసే అవకాశము లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దయచేయమాలని ఒక పిటిషన్, ఒక అర్జీని ఆయనకి పెట్టుకోవాలంటే కనుక నీకు ఆయనకి సంబంధం ఉంటేనే అర్జీ ఆయన అంగీకరిస్తాడు, దయచేస్తాడు. లేదు తర్వాత సంగతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జీని పెట్టుకోవాలంటేనే నీకేం కావాలి? అర్హత కావాలి. ఏంటై దయచేయాలంటే ఏం కావాలంట? మనకి అర్హత కావాలి, నీకు ఎలిజిబిలిటీ కావాలి. ఏదైనా ఉద్యోగం కొరకు ఏం కావాలి? అర్హత కావాలి. ఇప్పుడు దేవుడి దగ్గర పిటిషన్ పెట్టుకోవాలంటే ఏం కావాలి? అర్హత కాదు. అర్హత లేకుండా దయచేయి ప్రభు అంటే ఆయన ఎంత మాత్రము ఇచ్చే దేవుడు కాదు. ఏంటి అర్హత చెప్పనా? నీవు రక్షించబడాలి, నీవు దేవుని కుమారుడు అవ్వాలి, నువ్వు దేవుని కుమార్తె అవ్వాలి. ఆ అర్హత కలిగితే, ఆ అర్హత నీకుంటే అప్పుడు దేవుడు నీ ఇదిగో పిటిషన్ని దయచేయి దేవుడా అంటే ఆయన నీకు ఇస్తాడే. కానీ అర్హత లేకుండా ఎంత మాత్రం ఇచ్చే దేవుడు ఆయన కాదు. ఇది సింపుల్ రూల్ కదా, సింపుల్ లాజిక్ కదా. ఇందులో పెద్ద కష్టమైన విషయం ఏమి లేదు. అర్హత ఉంటేనే, సంబంధం ఉంటేనే నీకు నీ పిటిషన్ని నీ అర్జీని ఆయన రిసీవ్ చేసుకుంటాడే. కానీ అర్హత లేకుండా ఎంత మాత్రం తీసుకునే దేవుడు కాదు. ప్రియరా, నా మాట వింటున్నారా? చూడ వినా జాగ్రత్తగా. ఇదిగో భారతదేశంలో చిన్నప్పుడు క్వశ్చన్ ఉండేది, ఇండియా ఇస్ రిచ్ బట్ ఇన్హాబిటెడ్ బై ద పూర్, ఎక్స్ప్లెయిన్ అనే 7th క్లాస్లో 8th క్లాస్లో క్వశ్చన్ ఉండేది. భారతదేశము బాగా ధనము కలిగిన దేశమే, అన్ని ఖనిజాలు ఉన్న దేశమే, ఆయనను పేద దేశం వివరించండి అనేది బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇండియా ఇస్ రిచ్ ఇన్ కంట్రీ బట్ ఎగ్జాబిటెడ్ బై ద పూర్, ఎక్స్ప్లెయిన్ ఇన్హాబిటెడ్ ద పూర్ ఎక్స్ప్లెయిన్. భారతదేశంలో అన్నీ ఉన్నాయి, బొగ్గు ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, ఖనిజాలు ఉన్నాయి, పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా కానీ భారతదేశం స్టిల్ ఎందుకో తెలుసా? ఇంకా పేద దేశంలో ఉంది. ఇదిగో దేవుడు సోర్స్ అన్నిటికీ ఇచ్చేవాడు, అయితే ఈ ప్రజలు దేవుని పైన ఆధారపడరు, అర్హత లేని వారు. ఇదిగో అర్హత కలగడానికి కావాల్సిన పిటిషన్ పెట్టుకోవడం కావాల్సిన ఒక్క అర్హత కూడా ఇండియాలో ఉన్న ప్రజల దగ్గర లేదు. అందుకే భోజనం రావట్లేదు భారతదేశానికి. తెలుసా మీకు ఎందుకని భారతదేశానికి భోజనం రావట్లేదు తెలుసా? ఎందుకని భారతదేశంలో ప్రజలు ఎక్కువగా కరువులో ఉంటారు తెలుసా? ఎందుకని ప్రజలు అలమటిస్తుంటారు తెలుసా? ఒకటే కారణం ఏంటి తెలుసా? ఆ భోజనం ఎవరు పెట్టాలో వాళ్ళు పెట్టాలి. భోజనం ఇవ్వగలిగిన వాడు ఒక్కడే ఆయన ఎవరు? దేవుడు మూలం ఆయన. ఎందుకంటే మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం దయచేసేది దేవుడే. ఇప్పుడు ఈ దేవుని పైన, ఈ దేవుని దగ్గర ఆధారపడటానికి, ఈ దేవునికి పిటిషన్ పెట్టుకోవడానికి, ఈ దేవునికి అర్జీ పెట్టుకోవడానికి ఇదిగో భారతదేశంలో ఉన్న చాలా మంది దగ్గర, అంటే 95% మనుషుల దగ్గర ఏం లేదో తెలుసా? ఏం లేదు? అర్హత లేదు. అయ్యా మాకు భోజనం లేదు, ఆహారం పెట్టు అని పిటిషన్ పెట్టుకోవడానికి 95% భారతదేశంలో ఉన్న ప్రజలకు అర్హత లేదు. అందుకే భారతదేశం అంతా ఎట్లా ఉండదు తెలుసా? కరువులో ఉంటుంది ఎప్పుడు. అందుకే కష్టాల్లో ఉంటుంది భారతదేశం. ఎప్పుడు చూసిన ఆర్థిక లోపం లోటు ఉంటుంది. ఎందుకయ్యా అంటే కనుక పంటలు పండవు, ఆధారపడటానికి కావాల్సింది అంత ఏది లేదు. ఇక్కడ ఇదిగో మనిషి ఒకటి అడగాలంటే ఎవరిని అడగాలంట? అదిగో దేవుని అడగాలి. దేవుని అడగాలంటే నా దగ్గరే ఉండాలి అర్హత కలిగింది. నా దగ్గర ఏం లేదు ఇప్పుడు అర్హత లేదు. ఎంతమంది దగ్గర అర్హత లేదు? భారతదేశంలో 95% ప్రజలలో ఈ అర్హత లేదు. అందుకే 95% ప్రజలు, ఆ ప్రజలందరూ ఎట్లా ఉండదు తెలుసా? అలంటిస్తూ ఉంటారు. అందుకే దేవుని యొక్క ఉగ్రత అక్కడ ఇప్పుడు వస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని ముఖ్య
పట్టణాలే మునిగిపోతుంటాయి, భూకంపాలు, అక్కడక్కడ కరువులు, ఇవన్నీ ఎందుకు వస్తాయి తెలుసా? బికాస్ ఒకటే, అయ్యా నాకు ఇది దయచేయని చెప్పడానికి 95% భారతదేశపు ప్రజల్లో ఏం లేదు, అర్హత లేదు. ఏంటి తెలుసా అర్హత? చెప్పనా ఏంటి అర్హత? ఒకటే అర్హత, నువ్వేం చేయాలంటే యేసుని యేసుని రక్షకుడుగా అంగీకరించా, అది అర్హత. ఈ ఉదయకాలం ముందు మీలో ఇంకా ఏదైనా ఆ రక్షకుడుగా అంగీకరించిన వారు ఉంటే కనుక యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ సప్లికేషన్. నువ్వు దేవుణ్ణి అడగటానికి, అర్జీ పెట్టుకోవడానికి నువ్వు ఏం ఏది ఏది కాదో తెలుసా? అర్హత పొందని వాడవే. నేను ఒక ప్రశ్న అడగనే మీకు అర్థం అవ్వటానికి, ఒక ఉద్యోగం పడిందండి, రైల్వేలో ఒక ఉద్యోగం పడింది అనుకున్నాం, దాని అర్హత ఏంటంటే డిగ్రీ అని చెప్పాడు. మినిమం డిగ్రీ పాస్ అయితే ఆ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ అవుతామని చెప్పావు. నువ్వు చదువుతుంది 10th class, అయ్యా నేను కూడా భారతదేశంలో ఉన్నాను, నేను కూడా ఇక్కడే పుట్టి పెరిగాను, నాకు కూడా ఆధార్ కార్డు వచ్చింది, మా స్కూల్ వాళ్ళు టీసీ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, నేను పెట్టుకోవచ్చు అంటే కానీ పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోకూడదు అంటే మినిమం 10th class మినిమం డిగ్రీ పాస్ అయి ఉండాలి, అది నీకు లేదు కదంటే బ్రదర్ మీరు వింటున్నారా, అందరూ దేవుని మూలంగా పుట్టారు, అందరూ దేవుని వల్లే బ్రతుకుతున్నారు, కానీ అందరికీ దయచేయి అని అడిగే అర్హత లేదు, కొందరికి మాత్రమే ఉంది. ఎవరా కొందరు అంటే అందరిలో ఒక్కడే, వాళ్ళు ఎవరు అంటే కనుక సంఘము లేకపోతే రక్షించబడిన వారు మాత్రమే. నువ్వు రక్షించబడితే నువ్వు అడిగే అర్హత వస్తుంది, నువ్వు అట్లీస్ట్ క్వాలిఫై అయ్యబడతావు, ఆ క్యాడర్కి నువ్వు అట్లీస్ట్ ఎలిజిబుల్ అవుతావు. ఎట్లా తెలుసా? యేసు రక్షకుడిగా స్వీకరించాలి. నీ పాపం ఒప్పుకోవాలి, నీ పాపం ప్రభు దగ్గర ఇదిగో ఒప్పుకొని నువ్వు మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తం ప్రతివాడును యేసు క్రీస్తు నామములో బాప్తిజం పొందితే అప్పుడు నీకేమొస్తుంది తెలుసా? ఇదిగో దేవుని దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి ప్రభు అని చెప్పడానికి అర్హత వస్తుంది. అప్పుడు అడుగుతావు, ప్రభువా మానుదినహారం నేడు మాకు దయచేయనే అర్హత అడిగే అవకాశం వస్తుంది. నేను మాట చెప్తాను, మీరు వినాలి, వినాలి జాగ్రత్తగా. ఇప్పుడు ప్రపంచమంతా కరువు రావచ్చు కమని విన్నారా మాటలు, ప్రపంచమంతా కరువు రావచ్చు కానీ ఇదిగో అర్హత కలిగిన వాడు అడిగితే కనుక ఆ వ్యక్తి మాత్రం ఎప్పుడు క్షేమంగానే ఉంటాడు. రక్షించబడిన వ్యక్తి, దేవుణ్ణి వెంబడిస్తున్న వ్యక్తి, దేవుని మాట ప్రకారం జీవిస్తున్న వ్యక్తి, దేవుడు అడుగు జాడలు నడుస్తున్న వ్యక్తి, ఇదిగో ప్రపంచమంతా కరువు రావచ్చేమో కానీ ఆ వ్యక్తి అర్హత కలిగిన వాడు. దేనికొరకు అర్హత కలిగిన వాడు అంటే, అయ్యా నా అనుదినం ఆహారం నేడు నాకు దయచేయమని అడగటానికి పూర్తి అర్హత కలిగిన వాడు. ఇతడు గనక పరలోకమైన తండ్రిని అడిగితే ఆ తండ్రి ప్రపంచమంతటిని ఎట్లా ఉన్నా కానీ ఇతను మాత్రం ఖచ్చితంగా పోషిస్తాడు. ఉదాహరణకు చెప్పాలంటే 17వ అధ్యాయంకి వెళ్తే, అది రాజైన ఆహాబు కాలంలో ఆ దేశంలో 3.5 సంవత్సరం కరువు వచ్చింది, వర్షం ఆ దేశంలో పడదు అని ఇదిగో మొదటి రాజగ్రంథం 17వ అధ్యాయం ఏలియా రాజైన ఆహాబుకి చెప్తాడు. ఆహాబు యెజెబెల్ రాణి వివాహం చేసుకున్నాడు. ఆ దేశంలో బయలు ప్రవక్త ఆరాధన, బయలు దేవత ఆరాధన బహుగా జరుగుతూ ఉంది. అందుకే ప్రవక్త అయిన ఏలియా వెళ్ళి ఇదిగో రాజైన ఆహాబు దగ్గర నిలబడి, నీ దేశంలో ఇక 3.5 సంవత్సరం వర్షము కురయదు అని చెప్పాడు. ఇక ఎట్లాగైతే వర్షము కురియదని చెప్పాడో అట్లాగే ఆ దేశంలో వర్షము లేదు, వర్షం లేకపోతే పంట ఉండదు, పంట లేకపోతే గింజలు ఉండవు, గింజలు లేకపోతే కరువు వస్తుంది. ఆ దేశంలో ఏమొచ్చిందో తెలుసా? కరువు వచ్చింది. ఇప్పుడు ఆ దేశ ప్రజలందరూ ఒకటి కోల్పోయారు. ఏం కోల్పోయారు తెలుసా? అర్హత కోల్పోయారు. ఏమనగటానికి మాకు అనుదిన ఆహారము దయచేయి దేవుడా అని అడిగే అర్హతను ఆ దేశ ప్రజలు కోల్పోయారు. అందుకే వారి దేశంలో అడిగేవారు ఎవరూ లేరు. అందుకే 3.5 సంవత్సరం ఆ దేశంలో ఏముందంట? కరువు వచ్చింది. మీకు తెలుసా, అర్హత కలిగిన వాడు ఉంటే, విన్నారా మాటలు, అర్హత కలిగిన వాడు ఉంటే వాడు మాత్రము పోషించబడతాడు. మీకు తెలుసా అర్హత కలిగిన వారు ఎవరో తెలుసా? ఆ దేశం అప్పటికీ ఏలియా. ఏలియా ఎట్లా పోషించాడు? కెరూతు వాగు దగ్గర నీళ్లు తాగుతూ కాకుల ద్వారా వస్తున్న భోజనము ప్రతిరోజు తిన్నాడు కదా. అర్హత కలిగిన వాడు అడిగితే ఖచ్చితంగా దేవుడు వాని ప్రార్థనను విని వానికి సమృద్ధి అయిన భోజనాన్ని ఇస్తాడు. మీకు తెలుసా తర్వాత ఏం జరిగిందో? అక్కడ వాగు నీరు ఎండిపోయిందంట, విధవరాల దగ్గరికి వెళ్ళమన్నారు. విధవరాలు ఎదురొస్తుంది ఊర్లో, ఊర్లోకి ఎదురొస్తూ ఉంటుంది. ఊర్లోకి ఎదురొచ్చినప్పుడు అదిగో నీళ్ళు అడుగుతుంది, నీళ్లు తాగడానికి ట్రై చేస్తాడు. అంటాడు అప్పం తీసుకురామంటాడు, అయ్యా నేను నా కుమారుడు ఉన్నాడు, అయ్యా మేమిద్దరం చివరి అప్పం తిని చనిపోదామనుకుంటున్నావు, మరి నువ్వు వచ్చి అడుగుతావు ఉన్నావు అన్నాడు. నేను అర్హత కలిగిన వాడినమ్మా, ఇదిగో నేను కనుక అడిగితే కనుక ఇదిగో సమస్తాన్ని దయచేయి దేవుడైనా ఆ దేవుడు నాకు సమస్తాన్ని ఇస్తాడు, నువ్వేం భయపడద్దు, నువ్వు తీసుకురా అప్పం తింటాడు. అప్పుడంట బైబిల్ చెప్తుంది అదిగో ఆ పిండి తగ్గిపోలేదు, నూనెను అయిపోలా. ఎందుకని?
అర్హత కలిగిన వాడు అడిగితే ప్రపంచంలో ఎట్లా ఎప్పుడు ఎట్లా ఉన్నా కానీ ఇదిగో బైబిల్ చెప్తుంది నీకు అర్హత ఉంటే కనుక నీ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు వింటాడు నీ ప్రార్థనను ఖచ్చితంగా దేవుడు విని నీకు కావలసిన యావత్తును దేవుడు ఇస్తాడని బైబిల్ చెప్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కావాల్సింది ఏం తెలుసా నీకు కావాల్సింది తెలుసా అర్హత కావాలి మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము దయచేయి దేవుడా నువ్వు చెప్పాలంటే నీ లోపల అర్హత లేకుండా అది ఎంత మాత్రం అయ్యే అవకాశము లేదు దేవుని పిల్లలను దీవిస్తాడు దేవుని నమ్మని వారిని ఆయన శిక్షిస్తాడు శిక్ష కడువులాగా రావచ్చు ఇదిగో దేవుని ఆశీర్వాదము అనుదిన ఆహారము ఇచ్చే విషయంలో ఉంటుంది ప్రతిరోజు ఆయనకి నీకు కావలసిన ఆహారాన్ని ఆయన నీకు సమృద్ధిగా దయచేస్తాడు సమృద్ధిగా ఇచ్చేవాడు దేవుడు అన్ను దిన ఆహారమును ఇచ్చేవాడు ఎవరో తెలుసా దేవుడు 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 అన్ను దిన ఆహారము దయచేయాలి నీకు కావాలంటే నువ్వు ఆయన అడగటానికి కావలసిన ఆ యొక్క అర్హతను సంపాదించాలి మొదటి విషయం ఆహారమునకు మూలము దేవుడు రెండోది అడగటానికి కొంత అర్హత ఖచ్చితంగా ఉండాలి అర్హత లేకపోతే ఎవరు అడిగే అవకాశం ఎంత మాత్రము లేదు కీర్తన గ్రంథంలో ఒక మాట చూపించిన కీర్తన గ్రంథము 37వ అధ్యాయంలోకి వెళ్దాం కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 3వ వచనం 37 యెహోవా యందు నమ్మకించి మేలు చేయము ఓకే అయ్యా 37వ అధ్యాయము 3వ వచనం అంటున్నాడు 3వ వచనం యెహోవా యందు నమ్మకించి మేలు చేయము దేశమందు నివసించి సత్యమును అనుసరించి అది నీకు అర్హత వస్తూ ఉంది మీరు చూసినట్లయితే కనుక అర్హత చెప్తా ఉన్నాడు ఏం చెప్తుందో తెలుసా బైబిల్ గ్రంథంలో నువ్వు రక్షించబడు రక్షించబడి నువ్వు దాని రిజల్ట్స్ ప్రకారం రక్షించబడిన వ్యక్తి ఏం తెలుసా క్రియలు చూపించాలి క్రియలు ఏంటంటే సహాయం చేయాలి ఏమన్నాడు యెహోవా యందు నమ్మకముంచి మేలు చేయటమే క్రియాలని బైబిల్ చెప్తా ఉంది బ్రిలరా రక్షించబడిన వ్యక్తి విమోచించబడిన వ్యక్తితో దేవుడు ఎప్పుడు ఉంటాడని లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం సామెతల గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనం సామెతల గ్రంథం 15వ అధ్యాయము 17వ వచనం భగవాన్ ఇంట క్రొవైన ఎద్దు మాంసమును తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరలు భోజనం తినుట మేలు ఏం చెప్తుంది తెలుసా అయ్యా 15వ అధ్యాయము 17వ వచనం 17వ వచనం చూద్దాం భగవాన్ ఇంట క్రొవైన ఎద్దు మాంసం తిన అయ్యా దేవుని సహాయం లేకుండా ఎన్ని తింట కంటే దేవుని సహాయంతో ఆకుకూరలు తినటం మంచిది ఎందుకంటే తిన్నా చక్కగా డైజెషన్ అయిపోతుంది అంటాడు దేవుని సహాయంతోనే సమస్తము నడుస్తున్నాయి దేవుని సహాయంతోనే సమస్తము ఉన్నాయంటాడు 37వ అధ్యాయంలోనికి ఇంత చదివాం కదా కీర్తన గ్రంథము 37వ అధ్యాయంలోనికి వెళ్ళి చూస్తే అన్ని చూడలేము కానీ 22వ వచనం చూస్తున్నాం 37వ 37వ అధ్యాయము కీర్తన గ్రంథము 22వ వచనం యెహోవా ఆశీర్వాదము నొందిన వాడు భూమిని స్వతంత్రించుకుని అయ్యా భూమిని స్వతంత్రించుకుంటాడు ఎవరంటే యెహోవా ఆశీర్వాదము నొందిన వాడు యెహోవా పిల్లవాడు యెహోవా కుమారుడని పిలవబడిన వాడంట భూమిని స్వతంత్రించుకుంటాడు ఇక్కడ భూమిని స్వతంత్రించుకుంటాం అంటే అర్థం తెలుసా భూమి ఆహారం ఇస్తుంది భూమి పంటనిస్తుంది భూమి ఫలాన్ని ఇస్తుంది వాడు సమృద్ధిగా ఈ లోకంలో జీవిస్తాడు ఎన్న వచ్చిన 22వ వచనం యెహోవా ఆశీర్వాదం అందిన వాడు భూమిని స్వతంత్రించుకొందురు ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు వినాలి జాగ్రత్తగా రక్షించబడిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు రక్షించబడని వారు శపించబడతారు మీరు వింటున్నారా జాగ్రత్తగా రక్షించబడిన వారు ఆహారం సమృద్ధిగా తింటారు రక్షించబడిన వారు అర్హత వాళ్ళకి లేదు కాబట్టి ఆహారము తింటారో లేదో కూడా తెలియని ప్రశ్నార్థకమైన ఒక విచిత్రమైన సంఘటన ఉంటారు అందుకే బైబిల్ చెప్తుంది రక్షించబడటం చాలా ప్రాముఖ్యం ఎందుకని ప్రాముఖ్యం పరలోకము చేరటం మాత్రమే కాకుండా భూలోకంలో ఉన్నప్పుడు సమృద్ధికరమైన ఆహారము తినాలి అంటే ప్రాథమికమైన అర్హత ఏది అయినా ఉంది అంటే కదా అది రక్షించబడటం నువ్వు దేవుని పిల్లవాడుగా దేవుని కుమారుడుగా అవ్వటమే అని బైబిల్ చెప్తుంది 25వ వచనము 37వ అధ్యాయము కీర్తన గ్రంథం నేను చిన్నవాడనై ఉంటుంది ఇప్పుడు ముస్లిం అయ్యా నేను మీకు సత్యం చెప్తున్నా దావీదు అంటున్నాడు మీకు ఒక మంచి సత్యం చెప్తున్నా జాగ్రత్త వినండి నేను చిన్నవాడనై ఉన్నా ఇప్పుడు ముస్లిమానై ఉన్నాను అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము చూడాలి బైబిల్ అందాం వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదయ్యా రక్షించబడిన వాడు
భిక్షమెత్తుట ఇంతవరకు నేను చూడాల. ఎప్పటి నుంచి? చిన్నతనం నుంచి. ఇప్పుడు ముసలివాడి అయిపోయా. నేను ఒక విషయం కనుగొన్నా. ఆ విషయం ఏంటో తెలుసా? నీతిమంతుడి విడబడటం అంటే ఏమన్నా తెలుసా? భిక్షమెత్తటం కానీ నేను చూసి ఉండాల. నీతిమంతుడు భిక్షమెత్తుకోవడం ఇంతవరకు నేను చూడలేదు. లేదా నీకు తెలుసా, రక్షించబడిన వాడు ఎప్పటికప్పుడు దేవుడు వాడికి సహాయము చేస్తూనే ఉంటాడు. బికాస్ ఆయనే ఇదిగో ఆహారమునకు మూలం. అర్హత కలిగి ఉంటే చాలు, నిన్ను ఆయన ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. నేను పిల్లవాడై ఉన్నా, ఇప్పుడు ముసలివాడైనా, ఆయన ఒక విషయం కదా, నీతిమంతుడు విడబడటం కానీ అతడు భిక్షమెత్తట కానీ నేను ఇంతవరకు చూడలేదా? గ్యారంటీ రాసుకోండి, గ్యారంటీ చెప్తున్నాను. దావీదు మాట్లాడుతూ 26వ వచనం, దినమెల్లవారు దయాలు దినమెల్లవారు అప్పు ఇచ్చుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. విన్నారా? ఎప్పుడు అంట, ఎప్పుడు అంట, అప్పిస్తారంట వారి సంతానం ఎప్పుడు. సూపర్ ఉండదు. ఏం తెలుసా, అర్హత పొందితే అట్లా ఉండదండి. 27వ వచనం, కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదవు, అప్పుడు నిత్యము నీవు నిలుచుదవు, నిలుచుదవు, నిలుచుదవు. ప్రియారా మీరు అనొచ్చు, మీరేమంటారు తెలుసా, భారతదేశంలో అప్పు ఉండడానికి గల కారణము జనాభా సంఖ్య అధికమైపోయింది, అందుకే భారతదేశంలో కరువులో ఉండిపోయింది అంటున్నారు. జనాభా సంఖ్య అధికమైతే పనిచేసేవారు పెరగాలి, పనిచేసేవారు పెరిగితే ప్రొడక్షన్ కూడా ఎక్కువ అవ్వాలి యాజ్ పర్ రూల్ ప్రకారం. అంతే కదా, జనాభా సంఖ్య పెరిగిపోయింది అనుకుంది, దానికి సమానంగా పనిచేసే వాళ్ళ సంఖ్య కూడా పెరగాలి. పనిచేసేవాడి సంఖ్య పెరిగితే రెసిప్రోకల్గా ఏం పెరగాలి, ప్రొడక్షన్ రేట్ కూడా ఖచ్చితంగా పెరగాలి. జనాభా సంఖ్య పెరుగుతూ ప్రొడక్షన్ రేట్ తగ్గుతూ ఉందంటే వీళ్ళు వీళ్ళలో కాదు సమస్య. సమస్య అంతా ఎక్కడుందో తెలుసా, వీళ్ళు భోజనం ఇచ్చేవాడైన దేవుని దగ్గర అడగటానికి కావలసిన అర్హత లేదు. అంతే కదా, సింపుల్ లాజిక్ చెప్పడం మీకు. ఇప్పుడు మన ఇంట్లో 10 మంది ఉన్నామనుకోండి, పది మంది పని చేస్తా ఉంటే 10 మంది కలిసి భోజనం చేస్తుంటే 10 మంది డబ్బులు కాబట్టి అది పెద్ద కష్టమేమి అనిపించదు. ఒకవేళ 25 మంది వచ్చాం, ఇప్పుడు విన్నారా మాట, 25 మంది వచ్చాం, 25 మంది పనిచేస్తున్నాం, 25 మంది పనిచేస్తున్నాం, కానీ ఆహారం సరిపోవటం లేదు అంటే అర్థం తెలుసా, ఎక్కడో ఏదో లోపం ఉందని. జనరల్గా 10 మంది పనిచేస్తున్నప్పుడు సమృద్ధిగా తిన్నప్పుడు, 25 మంది పనిచేస్తున్నప్పుడు ఇదిగో సమృద్ధిగా తినగా డబ్బులు మిగులుతాయి. బికాస్ అప్పుడు ఖర్చు తగ్గువైపోతుంటుంది, అంటే అందరి మీద ఖర్చు ఏమవుతుంటుంది, తగ్గుతుంటుంది. ఇప్పుడు 25 మంది వచ్చేసరికి ఇప్పుడు మాకు భోజనం సరిపోవటం లేదు అంటే అర్థం తెలుసా, ఏదో ప్రాబ్లం ఉంది. భారతదేశంలో జనాభా సంఖ్య పెరుగుతున్న కొలది, మనుషులు పెరుగుతున్న కొలది పనిచేసేవాడు పెరగాలి, పనిచేసేవాడు పెరిగితే ప్రొడక్షన్ రేట్ పెరగాలి, ప్రొడక్షన్ రేట్ పెరిగితే సమృద్ధిగా ఉండాలి. సమృద్ధిగా లేదంటే ప్రొడక్షన్ లేదు, సరే తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది, కారణం ఏం చెప్తున్నానంటే జనాభా సంఖ్య పెరిగిపోయింది అంటున్నాడు. జనాభా సంఖ్య పెరిగినందుకు కాదు కరువు, కరువు ఏంటో తెలుసా, అర్హత లేకపోవటం బట్టి. ఎందుకు తెలుసా కరువు, అర్హత లేని దానిని బట్టి. మీకు తెలుసా, సముద్రం పక్కనే ఉన్నారు, చిట్టుకున్న కరువు కలిసిపోతే మొత్తం సముద్రం వెళ్ళి కాంక్రీట్ అయిపోయింది, ప్రజలు ఆ నీళ్ళల్లో మునిగిపోయారు. బాధాకరమైన విషయమే వినటానికి, చూస్తే గుండె పగిలిపోయే విషయాలే. అయినా చిత్రమైన విషయం ఏంటంటే ఎందుకలా జరిగింది తెలుసా, పక్కనే ఉంది సముద్రం, మునిగిపోయారు మొత్తం. ఎందుకు తెలుసా, ప్రజలు అడగటానికి ఏం పోయారు, ఏం కోల్పోయారు, అర్హత లేకుండా పోయారు. అర్హత లేదు వాళ్ళకి, ప్రభువా ప్లీజ్ సహాయం చేయి అంటే సహాయం చేస్తాడు, కానీ అడగటానికి ఆయనకు వీళ్ళకేం లేదు, సంబంధం లేదు, కలెక్షన్ లేదు. అందుకే ఆయన వీళ్ళు ఆయన్ని అడగట్లా, ఆయన వీళ్ళకు కూడా చేయటంలా. బైబిల్ చెప్తుంది నీకు కావలసిన ప్రధానమైన విషయం ఏంటంటే నీకు ఒక అర్హత కావాలి. అందుకే అడగాలి అంటే నీకేం కావాలంట, అర్హత కావాలని చూస్తున్నాం. కీర్తన గ్రంథం 33:18 వారి ప్రాణములు మరణం నుండి తప్పించుటకును, కరువులో వారి సజీవులుగా కాపాడుటకును. ప్రియరా ప్రభు కాపాడుతాడు. ఎప్పుడు తెలుసా, నీకు ప్రభువుకు ఇదిగో సరైన
సంబంధం వచ్చినప్పుడు ఆయన కాపాడతాడు అని బైబిల్ చూస్తున్నాం. 34వ అధ్యాయము కీర్తన గ్రంథం 10వ వచనం, సింహ పిల్లలు లేమి గలవై ఆకలికొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదబ్బా. అండర్లైన్ చేసుకోండి ప్లీజ్. సింహ పిల్లలు ఆకలి కొని, సింహ పిల్లలు లేమి కలిగి ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి తెలుసా? అది దానికి ఆకలేసినప్పుడు వేటాడుతుంది, తిన్నంత తింటది, అది మిగిలింది మిగిలిచేస్తుంది, మిగతా జంతువులు వచ్చి తినాలి. బికాస్ సింహము వేటాడే స్వభావం, ఫ్రెష్ మీట్ తింటది కదా, ఫ్రెష్ మీల్ తింటది. దానికి ఆకలిసినప్పుడల్లా దేనికి దాన్ని వేటాడుతుంది, ఫ్రెష్గా తింటది. సింహపు పిల్లలైనా ఆకలి కొంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించు వారు ఏ మేలు కొదువై ఉండదు. నో డౌట్. బికాస్ నువ్వు ఎవరో తెలుసా? యెహోవాను ఆశ్రయించే వ్యక్తి, యెహోవాను అడిగే వ్యక్తి, సమస్తానికి మూలమైన యెహోవా దగ్గరికి వెళ్ళి దేవా నాకు దయచే అని అడగటానికి పూర్తి అధికారము కలిగిన వ్యక్తివి. ఎంత బాగా రాశాడు కదండి, సింహ పిల్లలు లేమి గలవే ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చూస్తారా, 3వ అధ్యాయం 5వ వచనం, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం, సామెతల గ్రంథకర్త రాస్తూ అంటాడు 3వ అధ్యాయం 5వ వచనంలో, నీ సోబుద్ధిని ఆధారం చేసుకునొక్క నీ పూర్ణ అయ్యా నీ సోబుద్ధిని ఆధారం చేసుకునొక్క నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచు. ప్లీజ్, నీ నమ్మకం యెహోవా యందు ఉంచు. నీ ధనం బట్టి, నీ జ్ఞానం బట్టి, నీ బలమును బట్టి కాదు, యెహోవా యందు నమ్మకించు. యెహోవాను ఆశ్రయించు, యెహోవాను అడుగు ప్లీజ్. నీ సోబుద్ధిని కాదు. ఎందుకు తెలుసా? ఒకవేళ నీ టెక్నాలజీ ఉంటే కనుక ఆ టెక్నాలజీ కొంతకాలానికి పనికిరాదు. నీ సోబుద్ధిని ఆధారంగా చేసుకొనవద్దు అని బైబిల్ గ్రంథము మనం చూస్తూ ఉన్నాం. 10వ అధ్యాయం 3వ వచనము, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం, కనుసైగా చేయువాడు వృద్ధి. 10వ సామెతల గ్రంథము, యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు, భక్తిహీనుడు ఆశను భంగము చేయను. అబ్బా ఎంత బాధాస్తారండి, యెహోవా నీతిమంతుణ్ణి ఆకలి కొననీయడు. చక్కగా సమృద్ధికరమైన ఆహారం ఇస్తాడు. ఇంకేం విన్నారా? సమృద్ధికరమైన ఆహారం ఇస్తాడు. ఇంకేం చెప్తున్నా తెలుసా? భక్తిహీనుని ఆశను భంగం చేయ. ప్రియులారా, నేను ఒకటే మాట చెప్తున్నాను, నీకు దేవునికి సంబంధం ఉంటే కనుక లైఫ్ టైం వారంటీ ఇస్తున్నాను, గ్యారంటీ ఇస్తున్నాను, నువ్వు ఎప్పుడు చక్కగా క్షేమంగానే ఉంటావు, ఏ ప్లేస్లో ఏ పొజిషన్లో ఉన్నా కానీ. బికాస్ నీకు దేవునికి సంబంధం ఉంది, ఆ సంబంధం బట్టి నువ్వు దేవుణ్ణి అడగగలవు. ఎప్పుడైనా దేవుడు సమృద్ధిగా ఇచ్చువాడే కానీ లోటు చేసే దేవుడు ఎంత మాత్రము కాదు. కొత్త నిబంధన కొద్దామా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చూడాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం, అడుగుడి మీకు ఇవ్వడును, వెదకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడును. ప్రియరా, ఏది అడిగితే అని ఇస్తాడంట. ఇది రక్షణ సంబంధించిన మాట మాత్రమే కాదు, రక్షణ మాత్రమే కాదు, ఏమిస్తాడంట మీరు చూసినట్లే కనుక. 8వ వచనం 8వ వచనం చూడండి, 8వ వచనం, అడుగు ప్రతివాడు పొందునని, వెతుకువాడు దొరుకునని, తట్టువానికి తీయబడునని. మీలో ఏ మనుషులను తన కుమారునికి రొట్టెను అడిగినాడు ఎలా, వానికి రాత్రి ఇచ్చినా చేపలు అడిగినలా పాములు ఇచ్చినా, మీరు చెడ్డవారి ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఈయన ఉద్దేశం ఇనై ఎరిగి ఉండగా, పనులకు మీ తండ్రి తన అడుగువారి కంటే అడిగేవాడికంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇస్తాడు. ఏంటండి మంచి ఈవులు? రొట్టె, చేప. మంచి ఈవులు అంటున్నారు కదా, అది కదా మనం చూస్తున్నాం, రొట్టె చేప మంచి ఈవులు. అది ఇస్తారండి దేవుడు మీకు. ఎప్పుడు ఇస్తారంట? నీకు దేవునికి ఏముండాలి? సంబంధం ఉండాలి. హ్యావ్ ఎ రిలేషన్ విత్ గాడ్. రక్షించబడండి ప్లీజ్. ఇంకా రక్షణలో కొనసాగకపోతే, రక్షణలోకి రాకపోతే యేసు రక్షకుడిగా స్వీకరించకపోతే, ముంచుడు బాప్తిజం పొందకపోతే నీకు యేసుకు సంబంధం లేదు. యేసుకు నీకు సంబంధం లేదు, నీకేం లేదు తెలుసా? అడిగే అర్హత లేదు కాబట్టి ఏదొక రోజున కరువు నీ తలుపు తట్టుకుని కిటికీ గుండె కిలాపులకు వచ్చేస్తుందేమో. జాగ్రత్త, యేసుని రక్షకుడుగా స్వీకరించాలి. యేసుని నీ హృదయంలోనికి
ఆహ్వానించాలి. పిల్లరా, ఆరో అధ్యాయం చూస్తున్నాం కదా మనం, ఇదిగో మత్తయి సువార్త ఆరో అధ్యాయంలోకి వెళ్తే గనక, ఆరో అధ్యాయము 26వ వచనం, ఆకాశ పక్షులు చూడండి, అవి ఎత్తుకోయో కొట్టలో కూర్చుండో, ఆయనను మీ పరలోక తండ్రి వాటిని పోషించు. అయ్యా, నీతి మంతులు అట్ట పోషిస్తాడయ్యా, పక్షులు ఎట్లా పోషిస్తున్నాడో అట్లాగే పోషిస్తాడు, అట్లాగనే పోషిస్తాడు. ఇంకా 28వ వచనం అనుకుంటా బహుశా, వస్త్రము గురించి మీరు చింతపడకుడి, చింతపడేలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో ఆలోచించుడి. అడవి పువ్వులు చూడండి, పక్షులు చూడండి. 29వ వచనం, ఆయనను తన సమస్త వయంతో కూడిన సొలొమోను సైతం అని వీటిలో ఒకదాని అంగీకరించబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేబడి అవి అడివి గడ్డిని చూడండి. మూడు ఉదాహరణలు ఇచ్చాడు, ఒకటి పక్షులు అన్నాడు, రెండోది పువ్వులు అన్నాడు, మూడోది గడ్డి అన్నాడు. వాటికి ఎట్లా ఇస్తున్నాడు దేవుడు? అట్లాగే సమృద్ధికి ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడండి? నీకు దేవునికి ఏముండాలి? సంబంధం ఉండాలి. సంబంధం ఉంటే ఎప్పుడు ఏ దొరికిన ఇస్తాడు? ఏమిస్తాడంట? ఏ దొరికిన ఇస్తాడు. ఎందుకంటే నువ్వెవరో దేవునికి కుమారుడు. దేవునికి ఏమవుతున్నావు? కుమారుడు. అప్పుడు ఏదో ఇస్తాడు. లేదా మానుదిన ఆహారం నేడు మాకు దయచేయండి, దయచేయండి అని అడగటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్ అర్హత ఏంటంటే, నీకు నీకేం కావాలంటే కుమారుడు అవ్వాలి. కుమారుడు అయిపోతే సరిపోద్దా? సరిపోద్దు. కష్టపడి పని చేయాలి. ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. మీకు తెలుసా, కష్టపడి పని చేయకపోతే అంట కరువు ఆయుధ పరిగెత్తుకున్నట్లు పరిగెత్తుకొచ్చి మీ ఇంట్లో ప్రవేశిస్తుంట. కష్టపడండి ప్లీజ్, కష్టపడి పని చేయాలని బైబిల్ గ్రంథంలో చూస్తాం. మొదటి మాట, ఈ మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మొదటి మాట, ఆహారం ఇచ్చేవాడు దేవుడు. రెండో మాట, అడగడానికి ఏం కావాలి? అర్హత కాలు. అడగడానికి ఏం కావాలి? అర్హత కాలు. మూడో మాట చూపించిన వచ్చిన 11 వచ్చిన, మానుదిన ఆహారం నేడు మాకు దయచే. మూడో మాట ఆహారము. ఏంటంటది ఆహారం? ఇప్పుడు వినాలి. ఈ ఆహారము అనే ఈ మాటను అలంకార రూపంలో రాస్తూ ఉన్నాడు. విన్నారన్నమాట, ఆహారము అనే ఈ మాటను అలంకార రూపంలో రాస్తున్నాడు. నిజానికి ఇక్కడ వాడిన పదం యొక్క అర్థం ఏంటి అంటే గనక, మా భూ సంబంధమైన ప్రతి అవసరతను నేడు మాకు దయచేయండి. దాని అర్థం మీనింగ్ అది, మా అనుదిన ఆహారం మాత్రమే కాదు, మేము భూమి మీద జీవిస్తున్నప్పుడు మా అనుదిన అవసరతలు ఏదైతే ఉంటాయో ఆ ప్రతి అవసరత మాకు దయచేయి ప్రభువా అని చెప్పడానికి అన్ని అవసరతలు అక్కడ పెట్టలేము. కాబట్టి మానవుడికి బేసిక్ నీడ్ అయిన ఆహారం అనే పదాన్ని అలంకార రూపంలో చెప్తూ అంటాడు, మనిషికి కావలసిన ప్రతి అవసరత కొరకు నువ్వు దేవుని పైన ఆధారపడాలి అని చెప్పడానికి మా అనుదిన ఆహారము అని మాట్లాడాడు. ఫిజికల్ నీడ్ కొరకు నువ్వు దేవుని పైన ఆధారపడాలి, ఆధారపడు అని చెప్పడానికి ఈ గ్రంథకర్త ఇదిగో ఈ విధంగా మాట్లాడుతున్నట్టు చూస్తూ ఉన్నాం. ఇప్పుడే మీరు వినాలి, ఇక్కడ మా అనుదిన ఆహారము అనే మాట నీ శరీర సంబంధించిన ప్రతి అవసరతను తీర్చడానికి దేవుని పైన ఆధారపడు అని చెప్తుంది. అంత మాత్రమే కాదు, ఇక్కడ చెప్తున్న ఇంకొక సత్యం ఏంటంటే కనుక, నీ అవసరతలు మాత్రమే దేవుడు తీరుస్తాడు కానీ నీ లగ్జరీస్ని దేవుడు తీర్చడు అని చెప్పడానికి కూడా ఆహారము అనే పదం వాడాడు. ఈ సెంటెన్స్ అర్థమాలి ఖచ్చితంగా. నీ ప్రతిరోజు అవసరతను, నీ కామన్ నీడ్స్ను, మానవుడు బ్రతకడానికి కావలసిన మినిమం బేసిక్స్ అన్నిటినీ దేవుడు సమృద్ధిగా సమకూరుస్తాడు. కానీ నీ లగ్జరీస్ని తీరుస్తాడో లేదో అన్న క్వశ్చన్ మార్కే. నా మాట అర్థమైంది మీకు? మానవుడికి కావలసిన బేసిక్ నీడ్స్ ఏంటి? ఆహారము, వస్త్రము, గృహం. ఇందిరాగాంధీ గెలవడానికి కారణం కూడా ఈ మూడే. ఈ మూడిటి నేను ఇస్తానని చెప్పింది. మనిషికి బేసిక్ నీడ్స్ ఏంటి తెలుసా? సాధారణమైన అవసరం ఏంటి తెలుసా? భోజనము, వస్త్రము, ఉండటానికి కావలసిన గృహం. ఈ మూడు ఉంటే మనిషికి చాలా హ్యాపీగా ఉంటాడు. మా అనుదిన ఆహారము, ఆహారం అంటే మానవుడికి కావలసిన బేసిక్స్, ప్రాథమికమైన మూలమైన ప్రతిదీ దేవుడు ఇస్తాడని, అంతేగాని లగ్జరీస్ ఇస్తాడని ఎంత మాత్రము అక్కడ చెప్పట్లేదు. ఇస్తాడా? ఇస్తాడు. కానీ ఇస్తాడన్న గ్యారంటీ అయితే ఎంత మాత్రము లేదని చూస్తాం. పిల్లరా, సామెత్ర గ్రంథకంలోనికి వెళ్తే గనక ఏమంటున్నాడంటే, సామెతల గ్రంథములో ఈ మీరు చూడండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయంలోనికి వెళ్తే, 35 అధ్యాయంలోకి వెళ్తే కనుక అగురు తన తన ఈ సామెతను రాస్తూ ఉంటాడు. మొదట వచ్చినాం, దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఇది ఆగూరు పలుకుతా ఉన్నాడు.
ఆ గురు చెప్తా ఉన్నాడు. ఆ గురు ఒక మంచి మాట చెప్పాడు. ఆ గురు సలోమోన్ దగ్గర ఉండేవాడు. సలోమోన్ చూసిన తర్వాత ఆ గురుకు ఒక మంచి ఐడియా వచ్చింది. ఏం తెలుసా? 30:8 వ్యర్థమైన వాటి 8:9 కదా, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచుము, వ్యర్థమైన దాటిని అబద్ధములు నాకు దూరంగా ఉంచుము, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహ. ఇక్కడ కూడా ఆహారము అంటే ఆహారం కాదు, ఆహారము అంటే ఆల్ బేసిక్ నీడ్స్, ఈ భూ సంబంధానికి కావలసిన ప్రతిదాన్ని ఏమన్నాడంటే మాకు దయచేయమన్నాడు. ఏమని చెప్పింది బైబిల్? ఇదిగో 8:9 తగినంత ఆహారం మాకు నాకు అనుగ్రహించుము, ఎక్కువైన నేను కడుపు నిండిన వాడే నిన్ను విసర్జించి, యెహోవా ఎవడైనా అందునేమో లేక భేదవాడే దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. కాబట్టి నాకు బేసిక్ నీడ్స్ అయితే చాలయ్యా. ఆ బేసిక్ నీడ్స్ గురించి, ఆ చిన్న అవసరం గురించి మాత్రమే మత్తయి 6:11 ఉంటాడు, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచే. మొదటి మాట, ఆహారం దేవునికి వస్తుంది. రెండోది, ఆహారం రావాలంటే నీకు దేవునికి, నీకు దేవుని అడగాలి నీకేం కావాలి, అర్హత. మూడోది, ఆహారం అంటే అర్థం ఏంటంటే ఆల్ బేసిక్ నీడ్స్, ప్రతి అవసరమైన విషయాలన్నిటినీ ఆహారం అనే పదంలో పెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా నేను రెండు మాటలు వేగంగా చెప్పి ముగిస్తాను. చూడండి, మీరు 6:10 చూసినట్లే కనుక 11:11 మానుదిన ఆహారం నేడు మాకు దయచేయండి, మానుదిన ఆహారం నేడు మాకు దయచేయండి, దయచేయండి, దయచేయండి. ఇప్పుడు ఇక్కడ చూసాం కదా, మా ఏంటంటే అది మా నానుదిన ఆహారం నేడు మాకు దయచేయ కాదు, మానుదిన ఆహారం నేడు మాకు దయచేయి, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినాలి. క్రిస్టియానిటీకి ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? ఎక్కడ క్రిస్టియానిటీ ఉదయిస్తుందో అక్కడ ప్రజలు క్షేమంగా ఉంటారు. ఎక్కడ క్రిస్టియానిటీ పుట్టుద్దో ఆ దేశంలో ప్రజలు కరువు లేకుండా ఉంటారు. ఎందుకండి కరువు లేకుండా ఉంటారు? మానుదిన ఆహారం నేడు మాకు దయచేయి. ఎవరివ్వాలంటే ఆహారము దేవుడే ఇవ్వాలి. ఇప్పుడు నేను అంటాను ఒక ప్రశ్న, దేవుడే ప్రతిరోజు ఏలియాకు పంపించినట్లుగా కాకుల ద్వారా ఆహారం పంపిస్తాడా? పంపించడు. కానీ ఎట్లా రావాలంట? మనం కష్టపడి పనిచేయాలి. ఇప్పుడు కష్టపడి పనిచేస్తున్న మనము, ఇప్పుడు ఆహారం లేని వారికి ఆహారం ఎట్లా ఇవ్వాలి? మనం కష్టంలోంచి వాళ్ళకి ఆహారము వాళ్ళకి పెట్టాలి. ఆహారం అంటే ఏం చెప్పాను? ఫిజికల్ నీడ్స్, సాధారణమైన అవసరతలన్నీ మనం తెచ్చాలి. క్రైస్తత్వం ఎక్కడ పుట్టిందో అక్కడ జరిగిన కొత్త విప్లవం ఏంటంటే వీరు వారి సంపదలోంచి, వారు సంపాదించిన దాంట్లోంచి ఏం చేశారంటే కొంత డబ్బులు తీసి ఆ డబ్బుతో మనిషికి కావలసిన బేసిక్ నీడ్స్ అన్ని తీర్చడం ప్రారంభించారు. మిషనరీలు వచ్చి ఏం చేయడం ప్రారంభించారు? స్కూల్స్ కట్టారు. ఎందుకని స్కూల్ కట్టారు? విద్య విజ్ఞానాన్ని పెంచుద్ది. ఆ విజ్ఞానంలోంచి మనిషి ఎవరో మనిషి నేర్చుకోవడం ప్రారంభిస్తాడు. తన ఉన్నతమైన ప్రణాళికలు, దేవుడు తన దాని పట్ల ఉన్న ఉన్నత ప్రణాళికలన్నీ మనిషి నేర్చుకోవడం ప్రారంభిస్తాడు. మీకు మంచి మాట చెప్తాను, రోమా ప్రభుత్వం వచ్చింది కదా, క్రిస్మస్లో ఉన్నాం, కైసర ఐగుప్తు పరిపాలన చేస్తున్నప్పుడు రోమా ప్రభుత్వం ఉంది. రోమా ప్రభుత్వం చేసిన ఒక గొప్ప మేలుకరమైన ఒక విషయం ఏం చెప్పనా, వాళ్ళు వ్యాపారం చేయడంలో జట్టలైపోయారు. వారు ట్యాక్స్ కలెక్ట్ చేయాలనుకుంటున్నారు. ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే రోడ్లన్నీ బాగుండాలి. రోడ్లన్నీ బాగోకపోతే ట్యాక్స్ లేట్గా కలెక్ట్ చేస్తున్నారు. వసూలు చేయడానికి పన్నును వారు రోడ్లు వేయటం ప్రారంభించారు. రోడ్లు దేనికి ఉపయోగపడి తెలుసా? క్రైస్తత్వానికి ఉపయోగపడి, క్రీస్తును ప్రపంచం మొత్తానికి తీసుకువెళ్ళటానికి ఉపయోగపడి. రోమా ప్రభుత్వాన్ని కూడా దేవుడు, రోమా ప్రభుత్వానికి తెలియకుండా దేవుడు దాన్ని కూడా వాడేశాడు. ఎట్లా వాడు తెలుసా? వాళ్ళకు ఒక ఆలోచన పుట్టించాడు, నువ్వు ప్రపంచమంతా ట్యాక్స్ వసూలు చేయన్నాడు. వాళ్ళు ట్యాక్స్ వసూలు చేయాలంటే అన్ని దేశాలకు విస్తరించాలి. అన్ని దేశాలకు విస్తరించాలంటే రోడ్డు ప్రయాణాలు, ఓడ ప్రయాణాలు ఇవన్నీ అవసరమైనవి. అవన్నీ చేయడానికి కావలసిన టెక్నాలజీ అంతా డెవలప్ చేసుకుని వాళ్ళు ఆయా దేశాలు వెళ్ళి ట్యాక్స్ వసూలు చేయడం ప్రారంభించారు. క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా? అదే మార్గాన్ని ఉపయోగించుకుని లోకానికి వెళ్ళి యేసు ప్రభువును ప్రకటిస్తూ, అంత మాత్రమే కాదు మనిషి యొక్క ఫిజికల్ బేసిక్ నీడ్స్ అన్ని లోకానికి ఇవ్వడం ప్రారంభించారు. అందుకే క్రిస్టియన్ ఇండియాకి వచ్చింది. స్కూల్స్ అనేకమైన స్థాపించబడ్డాయి, యూనివర్సిటీలు స్థాపించబడ్డాయి, మిషనరీలు వచ్చి కొత్త కొత్త విధానాలను తీసుకొచ్చారు. మీకు తెలుసా, ఆ కాలంలో గోధుమలు ఇచ్చేవారంట, బట్టలు ఇచ్చేవారు, నివాసానికి కావలసిన ఇళ్లను నిర్మించేవారు, ప్రతిరోజు భోజనాన్ని
ఏర్పాటు చేసేవాడు. మీకు తెలుసా, క్లైవ్ అనే ఒక దొర ఉండేవాడు. ఆయన బకింగ్హామ్ కెనాల్ కట్టించాడు. ఆ బకింగ్హామ్ కెనాల్ కట్టిస్తున్నప్పుడు ఆ ఒంగోలు ఆ నెల్లూరు ప్రాంతంలో గొప్ప కరువు వచ్చింది. తెలుసు మీకు చరిత్రలో గొప్ప కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో మనిషి ఎలా బ్రతకాలా అని చెప్పి ఈ క్లైవ్ దొర ఆలోచన చేశాడంట. ఆలోచన చేసి ఒకటి నిర్ణయం తీసుకున్నాడు, వీళ్ళందరినీ పోషించాలంటే అది చిన్న విషయం కాదు. అందుకే నేను ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తే వీళ్ళు బ్రతుకుతారు అనుకున్నాడు. ఆ కరువు కాలం అంతట్లో ఏం చేశారంటే బకింగ్హామ్ కెనాల్ ని తవ్వకాలను ప్రారంభించారు. అందరూ పని చేయడానికి వచ్చేవాళ్ళు ఈ క్లై ద్వారా. ఇదిగో క్రైస్తత్వం ప్రకారము వాళ్ళకి రోజు ఏం చేసేవాడంట, భోజనాలు పెట్టేవారు. కరువు కాలం అంతా ఎవరైతే కెనాల్ తోవారో వారు బ్రతికిపోయారు. కరువు నుంచి బయటపడ్డాడు. కొంతకాలం తర్వాత వర్షాలు వచ్చినాయి, పంట వచ్చింది, వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. పిల్లలకి తెలుసా, క్రైస్తత్వం ఎక్కడ ఉందో అక్కడ సమృద్ధి నెమ్మది నెమ్మదిగా రావటం ప్రారంభించింది. అమెరికాలో క్రైస్తత్వం ఉందిగా, సమృద్ధి ఉంది. భారతదేశంలో క్రైస్తత్వం ఉందిగా, సమృద్ధి ఉంటుంది. ఎందుకంటే తెలుసా, మనం ఇతరులకు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు సహాయం చేస్తాం. భోజనం లేని వారు చూస్తే మన హృదయము పగిలిపోదు. అందుకే ఏమన్నా తెలుసా, మానదిన ఆహారం నేడు మాకు దయచేయం. ప్రియరా, మొదటిది దీనికి మూలం దేవుడు. రెండోది మనం చూస్తున్నాము అర్హత కావాలి. మూడోది ఆహారము అంటే ఆల్ ఫిజికల్ నీడ్స్, సమస్తమైన అవసరతలు. మూడోది మా, మీరు ఒక్కలే ప్రార్థన చేసుకోవడం కాదు, మనం ఒక్కలే తింటాం కాదు, మనం ఒక్కలే క్రిస్మస్ పండుగ చేసుకోవడం కాదు, మనం ఒక్కనే కొత్త బట్టలు వేసుకోవడం కాదు. బయట ఉన్న వాళ్ళు ఎవరో చూడండి, వాళ్ళకు కూడా మీ చేతనేంతవరకు వాళ్ళకి చే. ఎందుకంటే మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. చివరి మాట చేస్తున్నాను చూడండి, పదకొండు వచ్చినాం. మా అనుదిన ఆహారము నేడు. ఎప్పుడంటండి, నేడు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా, ప్రతి విషయం పైన దేవుడి పైన ఆధారపడాలి. దేని కొరకంట, బేసిక్ విషయాల కొరకు కూడా నువ్వు దేవుడి పైన ఆధారపడాలి. ఎప్పుడు ఆధారపడాలి, ఎప్పుడు నేడు, ప్రతిరోజు ఆధారపడాలి. అది దేవుడు ఆశిస్తుంది. నీకు నువ్వుగా ఇండిపెండెంట్గా బ్రతకాలని దేవుడు ఆశించట్లా. పాపం ఏడు తెలుసా, పాపం ఏడు తెలుసా, ఇండిపెండెంట్గా బ్రతకాలనుకోవడమే పాపం. అపవాదం ఏమనుకుంటా తెలుసా, నేను దేవుని దగ్గర కాకుండా ఇండిపెండెంట్గా ఉండాలి, స్వతంత్రాన్ని ప్రకటించుకోవాలనుకున్నాడు, అది పాపం. నీవు ఇండిపెండెంట్గా బ్రతకటమే పాపం. ఇండిపెండెంట్గా బ్రతకటం అంటే తెలుసా, దేవుడా నీ అవసరత లేకపోయినా నేను బ్రతికేయగలను అని చెప్పడం పాపము. నువ్వు ఎలా చెప్తావు తెలుసా, ఆయన మీద ఆధారపడకుండా నీవు నువ్వు కష్టపడి సంపాదిస్తావు చూసావా, అప్పుడు నువ్వు దేవునికి చెప్పగానే చెప్తున్నావు ఏమనంటే, దేవా నువ్వు నన్ను పుట్టించావు నాకు తెలుసు, అయినా నేను ఇండిపెండెంట్గా నీ పైన ఆధారపడకుండా కూడా నేను బ్రతికేయగలను, కావాలంటే వచ్చి చూచుకో అని నువ్వు ఛాలెంజ్ చేస్తా ఉన్నావు, అది పాపము. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయం అంటే అర్థం తెలుసా, నేడు మాకు దయచేయం అంటే అర్థము, నేడు మాకు దయచేయమంటే అర్థం ఏంటి అంటే కనుక నీవు దేవుని పైన ఆధారపడాలి. ఇండిపెండెంట్గా బ్రతకడానికి ఎంత మాత్రము వీల్లేదు. నీకు నీవుగా ఇండిపెండెన్స్ని ప్రకటించుకోవడం ఎంత మాత్రము వీల్లేదు. వీళ్ళరా, నేను ఒక మాట చెప్తున్నాను, మీ ఇంట్లో ఏదైనా కావాలా, ఎవరి మీద నిలవాలి, దేవుడి పైన కావాలి, దేవుడి పైన ఉండాలి. అయ్యా నేడు మాకు దయచేయండి, విన్నారా, ఏ రోజుకు కావలసింది ఆ రోజు ఎవరిపైన ఆధారపడాలి, దేవుడి పైన ఆధారపడాలి. అందుకే అంటున్నాడు మా అనుదిన ఆహారము ఎప్పుడు, నేడు, ఈరోజు. అంటే అర్థం తెలుసా, ఈరోజు నేను నీపైన ఆధారపడుతున్నాను, నేను నీపైన ఈరోజు ఆధారపడుతున్నాను. మీరు పాత నిబంధన గ్రంథంలోనికి వెళ్తే ప్రతిరోజు మన్నా వచ్చేది, ప్రతిరోజు మన్నా కురిసేది. దేవుడు ఒక్కరోజే కురుస్తారయ్యా, కురిపిస్తారు ఏడు రోజుల మన్నాను, మీరు ఏడు రోజులు ఒకటేసారి సమకూర్చుకోమని చెప్పలా. ఉదయాన్నే లేవాలి, మన్నా కురుస్తుంది, దాన్ని మీరు వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. ఈరోజు సాయంత్రం వరకు తినాలి. రేపు పొద్దున్న నువ్వు ఏం చేయాలి తెలుసా, దేవా ఈరోజు పొద్దున్నే మన్నా ఇంకా రాలేదు, మన్నా దయతో నాకు ఇంకా ఇవ్వవా, అప్పుడు మన్నా వస్తుంది. మన్న పొద్దున్న తింటారు, మధ్యాహ్నం తింటారు, రాత్రి తింటారు, పడుకుంటారు, పొద్దున్నే లేస్తారు, చూస్తారు ఇంకా మన్నా
కురియదు. మరలా అందరూ మోకరించి, ప్రభువా ఈరోజు మన్నా ఇంకా రాలేదు, దయతో నాకు మన్నా ఇస్తావా అడగాలి. మరలా మన్నా వస్తుంది. ప్రతిరోజు ఏం చేయాలి? మనిషి దేవుని పైన అన్ని విషయాల్లో ఆధారపడాలి. జ్ఞానం కొరకు దేవుడి పైన ఆధారపడాలి, చదువు కొరకు దేవుడి పైన ఆధారపడాలి, బేసిక్ నీడ్స్ కొరకు దేవుని పైన ఆధారపడాలి, అన్నిటికీ ఆధారపడాలి. ఇండిపెండెంట్గా బ్రతకాలనుకోవడమే పాపం. నువ్వు ఇండిపెండెంట్గా బ్రతకాలని ఎప్పుడు అనుకోవద్దు. అన్నిటికీ దేవుడు చెప్పు, ప్రతి విషయమును నువ్వు దేవుని సన్నిధికి తీసుకువెళ్ళు, ప్రతిదీ నువ్వు దేవుడు చెప్పటం ప్రారంభించు. రాత్రి ఒక మంచి కోరిక వచ్చింది నాకు, ఒక మంచి ఆలోచన వచ్చింది. ప్రభువా నాకు ఒక మందిరం కట్టాలంది అని కట్టాలంది ప్రభువా. సలోమోను నిన్న నేను మేమందరం నిన్న దావీదు సలోమోను గురించి చదువుతూ వచ్చాం. దావీదుకు ఒక కోరిక ఉందంట, అదేం తెలుసా? మందిరాన్ని నిర్మించాలన్న కోరిక ఉంది. ఆ కోరికను తీర్చలేదు, అది సలోమోను కట్టాడు. రాత్రి నేను ఇంటికి వచ్చి పడుకున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, ప్రభువా నూజివీడులో ఒక మంచి మందిరాన్ని నిర్మించాలనుకుంటున్నాను, అది నాకు సహాయం చేస్తావా? మీకు తెలుసా, ఈ రోజుల్లో ఈ పరిస్థితుల్లో ఒక మందిరం నిర్మించడం అంటే అంత చిన్న విషయమైతే ఎంత మాత్రం కాదు నాకు తెలుసు. అయితే నాకు ఎందుకు ధైర్యం ఉందంటే, నా కనెక్షన్ అది భూమికి సంబంధించింది కాదు, నా రిలేషన్షిప్ భూమికి సంబంధించింది కాదు, నేను అర్జీ పెట్టుకుంది పరలోకం ఉందన్న తండ్రితో. ఎందుకు పెట్టుకోగలిగామంటే నాకు ఆయనకేముంది? సంబంధం ఉంది. నేను అర్హత, నాకు అడగటానికి కావలసిన అర్హత ఉంది. అడుగుతుంది కూడా అది మంద కాదు, అడుగుతుంది కూడా దేవుని కొరకు. ప్రియరా ప్రతిరోజు ప్రభువా అది చేస్తావా? మాకు ఈ అవసరత ఉందయ్యా, ఇది ఇస్తావా? ప్రభువా నాకు పలానా విషయంలో కొరత ఉందయ్యా, ఇస్తావా? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచే. నేడు అన్నమాట నువ్వు దేవుని పైన ఆధారపడు అని చెప్తుంది. మొక్కరిద్దాం ప్రార్థన చేద్దాం.